థాయిలాండ్ గ్యాంబ్లింగ్ కేసులో అరెస్ట్ అయి విడుదలైన చికోటి ప్రవీణ్ అరెస్ట్ పై స్పందించారు. తాను ఒక ప్లేయర్ గా మాత్రమే ఈవెంట్ కు వెళ్లినట్లు తెలిపాడు. ఈవెంట్ అక్కడ లీగల్ అని, దానికి పర్మిషన్ తీసుకున్నట్లు నమ్మించారని అన్నారు. తనకు లీగల్ గా 100కు పైగా లీగల్ గేమింగ్ ప్లేస్లు ఉన్నాయన్నారు. తనపై వస్తున్న తప్పుడు వార్తలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నారన్న వదంతులతోనే ఇలా ప్రచారం చేస్తున్నారన్నారు. రెండు మూడు రోజుల నుంచి టీవీలలో వచ్చే న్యూస్ చూస్తుంటే నాకు కూడా పరిశాన్ అవుతున్నా. ఈ టీవీ ఛానల్ వాళ్ళు హాఫ్ కాల్ ఇస్తూ వేసే న్యూస్ మరి జనాలకి ఎంత మెస్పరైజ్ చేస్తున్నారో అని చూసి నేను షాక్ అవుతున్నా. నేను ఏ ఈవెంట్కి కూడా ఆర్గనైజింగ్ చేస్తూ థాయిలాండ్ పటాయాలో నా ఈవెంట్ అంటూ నేను ఎక్కడ కూడా చెప్పడం జరగలేదు. ఆ ఈవెంట్ నేను ఆర్గనైజ్ చేస్తున్నా అంటే మీరు ఏదంటే దానికి సవాల్కి నేను స్వీకరిస్తున్నా. ఆ ఈవెంట్ నాది కాదు, అది ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. అది దేవ్ సీత అని చెప్పి వాళ్ళిద్దరు ఈవెంట్, వాళ్ళు ఒక పోకర్ టోర్నమెంట్ 4 డేస్ ఉందని చెప్పి మాకు అఫీషియల్ ఇన్విటేషన్ పెడితే మేము వెళ్ళడం జరిగింది. ఇంటర్నేషనల్ లెవెల్లో పోకర్ టోర్నమెంట్ జరుగుతుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లేయర్స్ వస్తున్నారు, మీరు కూడా రావాలి ముఖ్య అతిథిగా అంటే వెళ్ళడం జరిగింది. నాకు అక్కడికి వెళ్ళినాక 4th డే నేను వెళ్ళిన ఒక 15 మినిట్స్కి అరౌండ్ 15 మినిట్స్కి రైడ్ చేయడం జరిగింది. అప్పటి వరకు నాకు తెలియదు వాళ్ళు పంపించింది ఫేక్ డాక్యుమెంట్ అని. ఇంకోటి ఏంటంటే పోలీసులు కూడా చెప్తున్నారు ఈ డాక్యుమెంట్ పర్మిషన్ లేదు అని చెప్పి. మరి వీళ్ళేమో పర్మిషన్ ఉందంటూ మరి 3 డేస్ పర్మిషన్ తీసుకున్నా 4 డేస్ పర్మిషన్ తీసుకున్నా అనేది పోలీసులు అక్కడ థాయ్ పోలీసులు ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ఇంకో విషయం, మీ ఆర్గనైజ్ చేస్తే, ఒకవేళ నేను కానీ ఆర్గనైజ్ చేస్తే ఇక్కడికి ఈజీగా ఇంత హ్యాపీగా రాను. కనీసం నా పాస్పోర్ట్ పైన బ్లాక్ లిస్ట్ కూడా లేదు, నన్ను ఇంత ఈజీగా థాయిలాండ్ పోలీసులు వదిలేవాళ్ళు కాదు. దానికి కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఒకవేళ నేను పోయి ఆడ గ్యాంబ్లింగ్ రన్ చేస్తే 6 మంత్స్ 1 ఇయర్ వరకు జైలు ఉన్నది. 1 డే నన్ను తీసుకుపోవడం జరిగింది. కోర్టుకి ఆ రోజు సెలవు ఉండడం వల్ల, అక్కడ మేడే సందర్భం సెలవు ఉండడం వల్ల ఈవినింగ్ వదలలేదు. చిన్న పెనాల్టీ వేసి నన్ను వదలడం జరిగింది. నా ఎంబడి ఉన్న వాళ్ళని కూడా చిన్న పెనాల్టీ వేసి వదలడం జరిగింది. దీనికంతా కూడా చాలా కుట్రలు జరుగుతున్నాయి. నన్ను తొక్కేద్దామని చెప్పి, మనం పార్టీలకు వస్తున్నామని చెప్పి మరి ఎట్లా అనుకుంటారో తెలియదు. నేను ఆల్రెడీ ఇంకా డిసైడ్ కూడా చేసుకోలేదు. ఆల్రెడీ ఇనిషియల్గానే నన్ను రూట్ లెవెల్లో తొక్కేద్దామని చూస్తున్నారు. ప్లస్ ఈ టీవీ ఛానల్ వాళ్ళు ఇచ్చే దాంట్లో కూడా ఎక్కడ కూడా నిజాలు లేవు. దయచేసి టీవీ ఛానల్స్ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, కరెక్ట్ ఎంక్వైరీ చేసి మీరు కరెక్ట్గా చూపించండి జనాలందరికీ కూడా. ఎక్కడ కూడా మీరు చెప్పే దాంట్లో నిజం లేదు. నమస్తే అండి.